నమస్కారం అండి. ఈరోజు అనంతపురం పట్టణంలో 49వ డివిజన్లో మునిశేఖర్ గారు, రమణారెడ్డి గారు, భారతి, భానుమతి ఇలా నాయకులు, ప్రజలు అందరూ మాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారండి. ప్రజలు కూడా మాతో కలిశారు ఈరోజు, ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనకు జరిగిన అభివృద్ధి పథకాలు, అందిన పథకాలు ఇవన్నీ ఈ ప్రజల్ని మాతో కలిసేలాగా చేస్తున్నాయన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళి ఏది అడిగినా సరే మీరు ఎందుకమ్మా తిరుగుతున్నారు, మేము అనంత వెంకటరామరెడ్డి గారికి ఓటేస్తామని కొద్దిమంది చెప్తున్నారు. మా ఫ్యాన్ గుర్తమ్మా, జగన్ అంటే మాకు చాలా ఇష్టం, జగన్ అంటే మా కొడుకు లాంటోడు, మా పిల్లలకి ఎంతో ఇచ్చేస్తున్నా, మా తమ్ముళ్ళు లాంటోడు అని చెప్తున్నారండి. అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం పట్టణానికి చిరపరిచితులండి. ఎవరికి తెలియదు అని చెప్పేది లేదు, ఏ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెలియకపోవచ్చు, కానీ అనంత వెంకటరెడ్డి గారి కాలం నుంచి అందరికీ తెలుసు, ఆయన నిబద్ధత అందరికీ తెలుసు. 4 సార్లు ఎంపీగా చేశారు, ఈ గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా చేశారు. ఈ 5 ఏళ్లలో పట్టణం ఎంత, 5 ఏళ్ళు అని చెప్పడానికి లేదండి, మనకు 2 ఏళ్ళు కోవిడ్తో గడిచిపోయింది, ఆ తర్వాత 6 నెలల పాటు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అని, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని, ఇప్పుడు మన ఎలక్షన్స్ అని, ఈ కోడ్ వల్ల 6 నెలలు మనకు పోయింది. ఉన్న 2.5 సంవత్సరాల కాలంలోనే ఇంత అభివృద్ధి చేశారంటే టౌను, అంటే ఇప్పుడు చెప్పడానికి ఏమన్నారు, ఎటు చూసినా రోడ్లంతా అయిపోయాయి, ఏవైపు లేవు, ఏదో కొంచెం మారుమూల ప్రాంతాల్లో ఉంటే అది కూడా ఈసారి ఎలక్ట్ అయిన తర్వాత చేసేస్తారన్నమాట. ఈ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్లు అయితేమి, మంచినీళ్ళు అందరికీ అందించడంలో అయితే ఏంటి, వైద్యం అయితే ఏంటి, అంటే నేను అనేది మనకి మన హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చాలా రద్దీగా ఉండేదన్నమాట. దానికోసం అన్న ఎంతో శ్రమించారు, ఈ మెడికల్ కాలేజ్లో వాళ్ళని ఉండడానికి, ఆ స్టాఫ్ ఉండడానికి ప్రయత్నించారు. మనకి ఓల్డ్ టౌన్లో సిటీ హాస్పిటల్ అని ఉంది, అది ముందు అసలు ఒక చిన్న పెంకుటిల్లు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా దానికి సరిపోదన్నమాట, అలా ఉంది. ఈ ఇవన్నీ చేయడానికి అన్న ఎంతో శ్రమిస్తున్నారు, ఎన్నో ఫండ్స్ తెస్తున్నారు. ఇప్పుడు వేరే పట్టణాలతో పోలిస్తే కూడా మన పట్టణం చాలా అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. ఇంకా ప్రతిపక్షాలు అయితే విమర్శించడానికి చాలా కారణాలు ఉంటాయండి, ఏదో ఒకటి వెతుక్కుంటారు, కారణాలు అనేది లేవు, కారణాలు వెతుక్కుంటారు. ఈవెన్ అనంత వెంకటరామరెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే ప్రతిపక్షాలు సైతం విమర్శించడానికి ఏది ఉండదు, వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ఏదో డంప్ యార్డ్ అంటారు. డంప్ యార్డ్ ఏందంటే, డంప్ యార్డ్ ఉన్న గత 20 ఏళ్లలో కొండలు గుట్టలుగా పెరిగిపోయినంత ఈసారి క్లియర్ చేస్తున్నారు బయో మైనింగ్ ప్లాంట్ ద్వారా, కానీ అదేది వాళ్ళు గుర్తించరు అన్నమాట, ఏదో డంప్ యార్డ్ అంటారు. వెళ్ళి చూస్తే కదా అక్కడ ఉంటారండి వాళ్ళు, ఎంప్లాయీస్ ఉంటారు, ఉద్యోగస్తులు, వాళ్ళని అడిగితే చెప్తారు. ఇలా ఏ రకమైన కారణాలు లేకపోయినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఏదో విమర్శించాలని విమర్శిస్తున్నారు. ఈ పట్టణము అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా, అంటే రెండు రకాలుగా, అంటే అర్హులందరికీ పథకాలు అందాయన్నమాట, ఏ ఒక్కరికి పథకాలు అందకుండా లేదు. ఈ మనకి ఎక్కడ కూడా ఏమన్నా మాకు అందరికీ అన్నీ వచ్చాయమ్మా, ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ అయితే ఎంత ఉపయోగం అండి, ముందైతే మనం డబ్బు పట్టుకొని హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు కార్డు పట్టుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం, 100,000 కోట్లు ఖర్చు పెట్టి, అంటే ఏ చిన్నదానికైనా 100,000,000, 10 లక్షలు, 16 లక్షలు ఇలా అవుతుంది. మేము వెళ్ళిన చాలా చోట్ల ఆరోగ్యశ్రీ మాకు వచ్చింది, ఆరోగ్యశ్రీ వాళ్ళు మేము బాగుపడ్డాము. ఈవెన్ చిన్నపిల్లలు కూడా కొంతమందికి హార్ట్ ఆపరేషన్స్ అవి అయ్యాయి, ఆ తర్వాత వాళ్ళు ఆపరేషన్స్ చేయించుకొని దాని తర్వాత వసతి దీవెన అవన్నీ తీసుకున్నాము అని చెప్తున్నారు. అంటే యూత్ అంతా ఈసారి ఎలా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ జగన్ 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 అనేది జరుగుతుంది అన్నమాట. జగన్ నినాదమే అన్ని చోట్ల మారుమోతుంది. మామూలుగా పెద్దవాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు, అవ్వలు తాతలంతా మా మనవడు మా కొడుకు అంటున్నారు. ఇంకా ఏజ్ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ, వాళ్ళకి కావాల్సిన పథకాలు ఏమి, ఆసరా అయితే ఏమి, చేయూత అయితే ఏంటి, రైతు భరోసా అయితే ఏంటి, అన్నింటినీ అందరికీ అన్ని కోణాల్లోంచి చూసి అందరినీ ఇచ్చేస్తున్నారండి. అది కావాల్సిన పథకాలన్నీ ప్రవేశపెట్టారు జగన్ గారు. మనము జగన్ గారిని ఈసారి మళ్ళీ గెలిపించుకుందాం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెచ్చుకుందాం, తప్పకుండా ఆయన ఇంకా ఆలోచిస్తారు. ఎలా అంటే ఫస్ట్ మౌలిక వసతుల గురించి ఆలోచించారు, అన్ని నీడ్స్, అంటే ఎవరైనా మన ఇంట్లో మనకు కావాల్సినవి ఫుడ్ కానీ, అంటే మనకు ఆహారం కానీ, మనకు కావాల్సిన ఇల్లు, ఇప్పుడు ఇంటి పట్టాలు అన్నీ మొత్తంగా జరిగిపోయాయండి. అన్ని మన ఊరని కాదు, అన్ని ఊర్లలోనూ జరిగాయి. ఇలా మనకు కావాల్సిన అవసరం, ఇల్లు అనేది ఒక పేదింటి పేదవాడి యొక్క కళ, ఆ కళను సాకారం చేసిన వారు జగన్ గారు. ఇలా మన అవసరాలు అన్నమాట, మనకు ఆహారానికి ప్రాబ్లం లేదు, ఇప్పుడు మన ఇంటి దగ్గరికే వచ్చి బియ్యాలు అవి ఇస్తున్నారు, తర్వాత మనకి ఇంటి పట్టాలు లభిస్తున్నాయి, ఇళ్ళు కట్టిస్తున్నారు, కావాల్సిన పింఛన్లు ఇస్తున్నారు, పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, పిల్లలకు గోరుముద్ద, వాళ్ళకి కావాల్సిన స్కూల్ యూనిఫామ్స్, అసలు ఎలా ఉండేటువంటి నాడు నేడు చూద్దామని బడి అని చెప్తున్నారు కదా, అప్పుడు ఉన్న బళ్ళు ఎలా ఉండేటివి, అసలు పాడుబట్టిన బళ్ళు ఉన్నట్టు ఉండేటివి, అసలు పిల్లల్ని పెచ్చులు ఓడతా పైన నుంచి పడతా. ఇప్పుడు ఒకసారి వెళ్ళి మనం చూస్తే ఆ పాఠశాల వాతావరణం ఎంత బాగున్నాయండి, స్కూల్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి, పిల్లల్ని చూస్తే ఇంకా ఆనందం వేస్తుంది.
కనిపిస్తుంది. ఎక్కడైనా వెళ్తూ ఉంటారు యూనిఫామ్స్ తగిలించుకొని, షూ వేసుకొని చక్కగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నారంటే జగనన్న ఇంకా ముందు ముందు మన గురించి ఎంత ఆలోచిస్తారు ఆలోచించండి. మనకు అనంత వెంకటరామరెడ్డి గారు ఇక్కడ పట్టణం గురించి ఆలోచిస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీకి ఒక విజన్ ఉందండి. ఆ విజన్ ఏంటంటే ఫస్ట్ అందరి అవసరాలు తీరుద్దాం, ఆ తర్వాత మిగిలిన అభివృద్ధి అంతా చేద్దామని. ఇప్పుడు అందరి అవసరాలు తీరిపోయాయి, జరిగిన అభివృద్ధి కాకుండా ఇంకా అభివృద్ధి చేద్దాం. అనంతన్నకు ఓటేయండి, అనంతన్నకు ఓటేసి జగన్ గారిని గెలిపించుకుందామండి, ఎంపీగా శంకర్ నారాయణ గారికి ఓటేద్దామండి. జై జగన్, జయ అనంత అండి. మే ఇంకొక విషయం అండి, మే 13 దయచేసి అందరూ ఓటు వేద్దామండి. ఓటు అనేది మన హక్కు, బాధ్యత కూడా అండి. మనం ఈ హక్కులు ఎలా తీసుకుంటున్నామో ఈ బాధ్యతను కూడా మనం అలాగే తీసుకోవాలి. మే 13 ఎండ్ అని కానీ ఇంకోటి అని కానీ ఎవరు ఉండకండి, ఇళ్లలో ఉండకండి, తప్పకుండా వెళ్ళి ఓటేద్దామండి. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు. దయచేసి మంచి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మంచి వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు, మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, ప్లీజ్ దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామండి. జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు.